హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మీకు పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పుదీనా అనేది న్యూట్రియంట్ రిచ్, అలానే స్టమక్ అప్సెట్ ఏమైనా ఉంటే రిలీఫ్ ఇస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పుదీనా, ఆయిల్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, బెల్లం, పసుపు, ఇంగువ, చింతపండు, కొంచెం వాటర్, ఇంకా సాల్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి 4 రెబ్బలు, పసుపు చిటికెడు, కొంచెం ఇంగువ, చింతపండు. ఇప్పుడు ఇదంతా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పుదీనా వేసుకొని వేయించుకోవాలి ఒక 1 మినిట్. కొంచెం పచ్చి వాసనది పోవటానికి పుదీనా అంతా దగ్గరికి వచ్చేస్తుంది కదా, వచ్చేసాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందాక వేసుకున్న తిరోమోత అంతా ఇందులో వేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. మిక్సీ వేసేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ చట్నీ అంతా. టేస్టీ పుదీనా చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.